ఒకప్పుడు సిమ్ కార్డులు మార్చేసి పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఓ ఖరానా దొంగ చివరకు దొరికిపోయాడు. పదుల సంఖ్యలో చోరీలు చేసిన బాగానే దోచుకున్న ఆ చోరుడు గంజాయి స్మగ్లర్ అవతారం కూడా ఎత్తాడు. ఎప్పటినుంచో ఆ కేటుగాడిపై నిఘా పెట్టిన శ్రీకాకుళం పోలీసులు చివరకు పట్టుకున్నారు. మామిడి తిరుపతిని అరెస్టు చేశారు శ్రీకాకుళం పోలీసులు. 9 నెలల క్రితం శ్రీకాకుళం టౌన్లోని క్రాంతి అపార్ట్మెంట్స్ లో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితుడు ఇతను. ఎస్బీఐ మేనేజర్ క్రాంతి ఫ్లాట్ లో 6 లక్షల విలువైన బంగారం కాజేశాడు. అదే రోజు మరో ఫ్లాట్ లో 4 తులాల బంగారం ఎత్తికెళ్లాడు. అప్పట్లో ఈ చోరీ సంచలనం సృష్టించింది. సవాల్గా మారిన ఈ కేసులో తిరుపతిని అరెస్టు చేశారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన తిరుపతి వ్యసనాలకు బానిసయ్యాడు. చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద చోరీలు చేసేవాడు. చోరీలో హాఫ్ సెంచరీ చేశాడు. కాజేసిన సొమ్మును ఓ స్నేహితుడి సాయంతో అమ్మేసి జల్సా చేసేవాడు. పోలీసులకు దొరకకుండా సెల్ఫోన్లు సిమ్ కార్డులు ఎప్పటికప్పుడు మార్చేస్తుండేవాడు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తిరుపతి తీరులో మార్పు రాలేదు. చోరీలు వదిలేసి ఏకంగా గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడు. ఎప్పటినుంచో నిఘా పెట్టిన పోలీసులు చివరకు తిరుపతిని పట్టుకున్నారు. వీడిని ఫాలోఅప్ చేస్తే వీడు సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా సింపుల్గా వాడాడు. మార్చి మారేస్తూ ఉంటాడు, నంబర్స్ మారుస్తుంటాడు, ఫోన్స్ మారుస్తుంటాడు. సో వీని పట్టుకోవడానికి టైం పట్టింది మనకు. సో వీడిని పట్టుకున్న తర్వాత వీని దగ్గర నుంచి ఆల్మోస్ట్ 298 గ్రామ్స్ గోల్డ్ ఒక కేసులో, తర్వాత ఇంకో కేసులో కూడా ఇంకొక 46 గ్రామ్స్ గోల్డ్. సో అన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. నిందితుడి నుంచి 30 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు రికవరీ చేశారు. లక్షలు ఖర్చు చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంటున్న వాళ్లు 3-4 వేల ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఒక్కొక్క ఫ్లాట్ 75 లక్షలు పెట్టి కొంటా ఉన్నారు. ఒక కెమెరా 3.5 వేలు, మహా అంటే 4 వేలు. అందరూ మరి ఎంప్లాయీసే. చిన్న స్టెప్ పెట్టుకుని ఉంటే వీడు అప్పుడే మనకు దొరికిపోయాడు. ఎవరైతే అఫోర్డబుల్గా ఉంటారో దయచేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇండివిజువల్ హౌస్ అయినా పర్వాలేదు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా పర్వాలేదు. అక్కడ వాచ్మెన్ పెట్టాడు అన్న ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పిస్తే వాచ్మెన్ ఏ విధమైన ప్రివెన్షన్ గానీ ఏ విధమైన సహాయం గానీ చేయలేడు. చోరీలతోనే పోలీసుల్ని హడలెత్తించిన తిరుపతి గంజాయి వ్యాపారంలో అడుగు పెట్టగానే అడ్డంగా దొరికిపోయాడు. జైలు నుంచి విడుదలయ్యాకైనా మారతాడో, మళ్లీ నేరాలు చేస్తాడో చూడాలి.